నిన్నము నేటి వరకు కిలో 200 పలికిన టమాటా ధర భారీగా పతనమైంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రాని పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఒక్క రూపాయికి కనీసం టీ కూడా రావడం లేదు. కానీ అన్నదాత ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కన్నబిడ్డల కంటే అధికమైన ప్రేమతో సంరక్షించుకుంటూ పంటల్ని పండిస్తుంటే ఆ పంట మార్కెట్లో కిలో 1/2 రూపాయి పలుకుతోంది. టమాటా పంట దిగుబడి అధికంగా ఉండడం, మరోవైపు ఎగుమతులు సరిగ్గా లేకపోవడంతో ఏపీలో టమాటా రైతు మళ్లీ నష్టపోయాడు. ఇటీవలే 200 రూపాయలు చేరిన టమాటా ధర ప్రస్తుతం భారీగా పతనమైంది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కొద్ది రోజులుగా కిలో టమాటా 3 రూపాయల నుంచి 4 రూపాయలు మాత్రమే పలికింది. అది ఆదివారం మరింత పతనమై కిలో టమాటా 50 పైసలకు చేరింది. మంచి దిగుబడి వచ్చే సమయంలో ధర పడిపోవడంతో టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడి కాదు కదా, టీక్ కూడా డబ్బులు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ ప్రాంతంలో ప్రతి రైతు ఏటా కనీసం 1/2 ఎకరా నుంచి 5 ఎకరాల వరకు టమాటా సాగు చేస్తారు. సెప్టెంబర్ లో అధిక మొత్తంలో సరుకొస్తుండటంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది. మంచి నాణ్యత ఉన్న టమాటాలు సైతం వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత కూలి రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టమాటా రైతులకు అప్పులు తప్ప ఏమీ మిగలవని ప్రభుత్వం తమను అందుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.